ब्यूटीफुल पीपल आउट देयर। చాలా మంది నన్ను మార్నింగ్ రొటీన్ చేయండి, డైలీ రొటీన్ చేయండి, వీడియోస్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఎస్, యాక్చువల్లీ మార్నింగ్ రొటీన్ చాలామందికి ఒకేలా ఉంటుంది, బట్ స్టిల్ మీ అందరూ ఆశపడుతున్నారు కాబట్టి నేను నాకు ఒకే రోజు నేను కెమెరా సొంతంగా పెట్టుకొని వీడియోస్ అన్నీ చేయడం అన్నది నాకు ఎందుకు యాక్చువల్లీ అలవాటు లేని పని. యూజువల్గా వేరే వాళ్ళు కెమెరా పెడితే నేను మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను, బట్ మీ అందరి కోసం నేను ఒక 2-3 డేస్, నాకు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నేను వీడియో షూట్ చేస్తాను. నేనేం చేస్తున్నాను, ఎస్పెషల్లీ కరోనా వచ్చిన దగ్గర నుంచి, అంటే లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. నాకు చాలా అత్యవసరము, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, లేకపోతే ఇది ఇంపార్టెంట్ షాపింగ్ అంటే మాత్రమే నేను బయటకు వెళ్తున్నాను. సో ఇప్పుడు కూడా అంతే, నేను ఐకే షాపింగ్కి వెళ్ళాను, ఆ వీడియో కూడా పెట్టేస్తాను. అండ్ అలా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాటికి మాత్రమే బయటకు వెళ్తున్నాను. ఇప్పుడైతే మ్యాక్సిమం నేను ఆన్లైన్ షాపింగే చేస్తాను, నాకు ఏమైనా కావాలి అంటే. అండ్ యా, సూపర్ మార్కెట్ థింగ్స్ అవన్నీ కిందనే ఉంటాయి కాబట్టి మేము కిందకి వెళ్ళేసి తెచ్చేసుకుంటాము. యూజువల్గా ఇంట్లో ఉంటే నేనేం చేస్తాను, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత నేను ఏమేమి చేస్తాను, సో నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు అంతా. సో మై డైలీ రొటీన్ వీడియోస్కి సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేస్తున్నాను, అవన్నీ ఆల్ టుగెదర్ కలిపి నేను మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. సో అప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. సో మీకు, మీకు కూడా ఇంట్లో ఇలాంటి పనులే చేసుకుంటారు కాబట్టి, సో మీరందరూ నేను ఎలా ఉన్నాను డైలీ రొటీన్లో చూడాలని ఆశపడుతున్నారు కాబట్టి, సో మీకోసం నేను ఖచ్చితంగా ఒక 2-3 డేస్ ఆర్ 4 డేస్కి సంబంధించిన చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా మీ అందరికీ డైలీ రొటీన్ని నేను షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ లవ్ యూ ఆల్. Daily routine to sing. Madhu? Madhu? Ma, Madhu? Leyamma, telavari chala sepayindi. Le? Madhu? Le? Leyamma, lechi brush chesukunra. Le? Good morning. Good morning, Ma. గుడ్ మార్నింగ్ అండ్ డైలీ రొటీన్ మీ అందరూ చేయమని చెప్పారు కదా, సో డైలీ రొటీన్ చేయాలి. బట్ నా ఆడియోలో చిన్న టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల ఈ ఎపిసోడ్లో చాలా వీడియోస్లో వాయిస్ని మ్యూట్ చేసి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, మీ అందరూ నన్ను డైలీ రొటీన్ చేయమన్నారు కాబట్టి ఇలా మార్నింగ్ వేకప్ నుంచి మా మమ్మీ కెమెరా పర్సన్, సో తను షూట్ చేస్తుంది, నేను బ్రష్ చేసుకుని వచ్చి తర్వాత మీతో మాట్లాడుతాను అసలు ఏంటి సంగతి అని చెప్పేస్తున్నాను. అలా అనమాట, రోజు నిద్ర లేవగానే మన బెడ్ మనమే సర్దుకుంటాం అనమాట, అది బాగా మనకు అలవాటైంది. ఓకే, నేను బ్రష్ చేసుకోవడానికి పోతున్నా, ఓ అక్కడికి కూడా వచ్చేస్తారా, సరే వచ్చేసేయండి. ఎవరైనా మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళగానే ఏం చేస్తారు, దాన్ని కూడా షూట్ చేయాలా అంటే మరి చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా బ్రష్ చేసుకుంటారో చూడాలని. నా ఫేవరెట్ మెష్ వాక్ అనమాట, నాకు బాగా ఫేవరెట్, యమ్మీ యమ్మీ ఉంటుంది, తినడానికి కాదు తోముకోవడానికి మాత్రమే. ఇంకానయ్యో బాబోయ్ బాత్రూంలో అన్నీ షూట్ చేయలేదు అని ఎదవ కామెంట్లు పెట్టొద్దు, ఇది అడిగారు కాబట్టి, మూవీస్లో కూడా ఇంతవరకు చూపిస్తారు కాబట్టి మనం కూడా అలానే రికార్డ్ చేసేసాము. అయిపోయింది, బ్రష్ చేసుకున్నాము, ఫేస్ వాష్ అయిపోయింది, రూమ్లోంచి బయటకు వచ్చేసాను. సో ఇక్కడ కూడా మీ అందరికి చెప్తున్నాను, ఫ్రెషప్ అయిపోయాను నేను. మార్నింగ్ ఫ్రెషప్ అయిన తర్వాత ఏం డ్రింక్ తాగుతాను, ఆ డ్రింక్ మార్నింగ్ డ్రింక్ అంటే చాలామంది హాట్ వాటర్ తాగుతారు, లెమన్ అండ్ హనీ తాగుతారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. అండ్ హియర్ యు గో, మా మమ్మీ హాట్ వాటర్ ఎప్పుడూ అక్కడ రెడీగా ఉంచుతుంది, అయితే వాటర్ పోసి ఉంచుతుంది, నేను మళ్ళీ హీట్ చేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ కోకోసోల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇది చాలా చాలా బాగుంటుంది తినేదన్నమాట. అండ్ అది హనీ, నాకు ఈ వర్జిన్ కోకోనట్ మనం ఫుడ్లో కూడా వేసి కుక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, అసలు డిఫరెన్సే తెలీదు. సో ఇలా నా డైలీ రొటీన్స్ ఉంటుంది, అంటే 2-3 డేస్ వీడియోస్ నేను చేశానని చెప్పాను కదా,
సో ఇలా ఎవ్రీడే మనం ఆ కోకోసోల్ అంటే నేను వారి బ్రాండ్ కోకోసోల్ అమెజాన్లో దొరుకుతుంది, మనకు అదర్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. నేను ఫస్ట్ అనుకున్నాను ఇది ఎలా ఉంటుందో ఏంటో కోకోనట్ అని. యూజువల్లీ ఐ లవ్ కోకోనట్, కోకోనట్ చాక్లెట్స్ ఇవన్నీ కోకోనట్ సంబంధించిన ఫుడ్డింగ్ నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా బాగుంటుందో బాగుండదని ట్రై చేసా, కానీ రియలీ యమ్మీ. మనం తాగలిగినంత వేడిని వేడి చేసుకొని, అదే నీటిని అనమాట, నీళ్ళని వేడి చేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అండ్ హనీ, యాజ్ యూజువల్గా మనకు పొద్దున్న బోల్డ్ అండ్ మెసేజ్లు వస్తాయి కదా రాత్రి నుంచి పంపించినవి, అలా మనం తాగుతూ మెసేజెస్ చూసుకుంటాం. సో నెక్స్ట్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. ప్రోటీన్ లేకపోతే మన బాడీలో చాలా వరకు మనం ఎనర్జీని లాస్ అవుతాం, ఇంక్లూడింగ్ హెయిర్ కూడా ప్రోటీన్ చాలా అవసరం. అలాగే పర్ డే నాకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం అన్నీ సో ఈ న్యూట్రిలైట్ డైలీలో ఉంటాయి. అది రోజు ఒక్కటి వేసుకుంటే చాలు, ఆ పూటకి మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. సో మీ అందరికి తెలుసో లేదో, మనం చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ 30 ఇయర్స్ వరకు తిన్న ఫుడ్ మాత్రమే మన బాడీలో పనిచేస్తుంది, తర్వాత తినేది ఎవ్రీడే ఫుడ్ అన్నమాట. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ డ్రింక్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో చేసే పనులు ఉంటాయి కదా, అండ్ లాక్డౌన్ మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. సో మనం కొత్తగా పాట్స్ కొనుక్కొచ్చాము, ఈ సిరమిక్ పాట్స్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ ఆ చామంతులు ఐకియాలో కొన్నాను, మీకు ఐకియా షాపింగ్ వీడియో కూడా పెడతాను. సో చామంతులు కొన్నాను కదా, మరి మిక్స్ చేసి దాన్ని కొంచెం ప్లాంటింగ్ చేసుకొని పాట్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో వాళ్ళు ఇచ్చే పాట్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా, సో ఇంట్లోనే అలా మన వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఎరువు కూడా చేసాము, వాటిని వేసి ప్లాంటింగ్స్ చేశానన్నమాట. సో క్యూట్ నా 3 బ్యూటిఫుల్ కలర్ చామంతులు, ఎల్లో, మరూన్ అండ్ మెజెండా కలర్. ఎస్, ఇది వచ్చేసి వాము, మనం తింటాం కదా ఆ వాము ఇచ్చే మొక్క. ఆ రోజు సండే, చికెన్ చేసిందమ్మా, యమ్మీ. మనకి ఇంట్లో చేసే చికెన్ అంటేనే చాలా 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 ఇష్టం, ఫుల్ టు ఫుల్ ఇట్లా సాల్టీ స్పైసీ ఉంటుంది. ఇంకో వీడియో కూడా చేశాను, మా ఎడిటర్ డిలీట్ చేసినట్లున్నాడు. మా మమ్మీ దొండకాయ కూరతో కర్రీ చేసింది, అది ఎక్కడో మిస్సింగ్ అవుతుంది అన్నమాట. దెన్ మా క్యూటీ గాడికి వెట్ ఫుడ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, దానికి చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దాని ఫుడ్ కోసం వచ్చేస్తుంది, సిసి ఐ వాంట్ మై ఫుడ్ అంటుంది. సో షీ లవ్స్ వెట్ ఫుడ్, మోస్ట్లీ అది చికెనో ఫిష్ో. దాని డ్రై ఫుడ్ కూడా మొత్తం సాల్మన్ ఫిష్తో ఉంటుంది, అయినా సరే ఫ్రిడ్జ్లో ఉండి జ్యూసీ యమ్మీ ఫుడ్ అంటే దానికి చాలా ఇష్టం. యూజువల్గా పెట్స్ పెంచే వాళ్ళకి ఈ విషయం చాలా చాలా బాగా తెలుసు. డ్రై ఫుడ్తో పాటు వెట్ ఫుడ్ మిక్స్ చేసి పెడతారు వాటికి, షీ లవ్స్ ఇట్, ఎస్ యమ్మీ. తినేస్తుందా, పలకను కూడా పలకదు, అలా వెళ్ళిపోతుంది. కేర్ కూడా చేయదన్నమాట, కేర్ నాట్గా ఉంటుంది, పొట్ట నిండిపోయింది కదా. సో కొన్ని మనుషుల్లాగే బిహేవ్ చేస్తుంటే అందులోనూ పర్షియన్ క్యాట్స్కి వచ్చేసి యాటిట్యూడ్ బాగా ఎక్కువ, అవి దే ఫీల్ లైక్ యూనో క్వీన్ అని ఫీల్ అయిపోతుంటాయి అన్నమాట. ఫీమేల్స్ అయితే క్వీన్ అని, లేకపోతే యూనో మేల్ అయితే కింగ్ అని ఫీల్ అవుతుంది. నాకు ఫీమేల్స్ అంటే చాలా ఇష్టం. సో దిస్ ఈజ్ ఫీమేల్ క్యాట్ అండ్ షీస్ హ్యావింగ్ లాడ్ ఆఫ్ హెయిర్. ఇప్పుడు సమ్మర్ కటింగ్లో ఉందన్నమాట, బాగా హాట్గా ఉంది కదా, సో హెయిర్ కట్ చేసేసాము, అందుకని కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది. ఇంకా యాజ్ యూజువల్గా మనకు వచ్చే ఫోన్ కాల్స్, ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్, బేసిక్గా నేను కాల్స్ చాలా అవాయిడ్ చేస్తాను. సో అలా మనకు బాల్కనీ అవుట్ సైడ్లో బాగా వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్, ఆ దుమ్ము అది రాకుండా కొంచెం అలా బ్యాంబూ షీట్స్ వేయించుకున్నాం, బట్ గాలి వచ్చిందంటే బాగా ఎగిరిపోతాయమ్మా అవి. అండ్ వచ్చేసి ఈ బ్యాంబూ షీట్స్ నుంచి లైటింగ్ ఇంట్లోకి కొంచెం వామ్గా పడుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సిరీస్ కెమెరా ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు డైలీ రొటీన్ క్యాట్ని పెంచుకుంటున్నాం కదా, సో పెట్ని పెంచుకున్న వాళ్ళందరికీ తెలుసు దాని ఫీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ 5 టైమ్స్ ఫీడ్ చేయాల్సి వస్తుంది, సో గుర్తుపెట్టుకొని అడగాలి, లేదా ఆకలిస్తే అదే అడిగేస్తుంది న్యాచురల్గా. అండ్ హువాల్ పెట్ లవర్స్ వాళ్ళకి చాలా బాగా తెలుసు, బట్ మన ఇండియాలో క్యాట్స్ తక్కువగా డాగ్స్ ఎక్కువగా పెంచుతుంటారు, బట్ ఆల్ యానిమల్స్ ఆర్ సేమ్, క్యాట్స్ వైల్డ్గా ఉంటాయి అలా ఏం లేదు, మనం లవబుల్గా ఉంటే అవి కూడా లవబుల్గా ఉంటాయి, బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ, క్యాట్స్ ఆర్ యాటిట్యూడ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే కదా, సో మన ప్రోటీన్ డ్రింక్ టైం అయిపోయింది. సమ్ టైమ్స్ నేను మార్నింగ్ తీసుకోకపోయినా డేలో ఏదో ఒక టైంలో ప్రోటీన్ తీసుకుంటాను, బికాజ్
మన బాడీకి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్లో సఫిషియంట్ ప్రోటీన్ మనకి దొరకట్లేదు, ఎగ్స్ నుంచి కానీ దాల్ నుంచి కానీ. సో వీ నీడ్ సబ్స్టిట్యూట్ కావాలి కాబట్టి మనం ప్రోటీన్ పౌడర్ మస్ట్గా మన బాడీలోకి పంపించాలి. సో మనం స్లిమ్గా అవ్వాలన్నా, మన స్కిన్ షైన్ అవ్వాలన్నా, మన హెయిర్ ఫాలో అవ్వకుండా ఉండాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బాలో ఏం వేసుకుంటున్నానన్నా, నాకు న్యూట్రిలైట్ ప్రోటీన్లో ట్యాంగో కలుపుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆరెంజ్ ఫ్లేవర్, ఆ రెండు మిక్స్ చేస్తే యమ్మీ టేస్ట్ వస్తుంది. యూజువల్గా చాలామందికి ప్రోటీన్ టేస్ట్ ఇష్టం ఉండదు. సో అందుకని నేను ట్యాంగ్ ఆరెంజ్ కలుపుకొని కొంచెం యమ్మీ యమ్మీగా తాగుతాను అన్నమాట. మనం తాగేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, ఫీల్స్ గుడ్ వస్తుంది. సో అలా కొంచెం ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా మీకు. సో అలా కాసేపు రిలాక్స్ అవ్వడం, అండ్ మా క్యూటీ గారు డోర్ తీస్తే చాలు ఇంట్లోకి వచ్చి ఇలా కట్టంలో చాట్ల దాక్కోవడం, ఇలాంటివన్నీ నాటీ నాటీ థింగ్స్ చేస్తూ ఉంటుంది అది దొరకకుండా. సి మనం పిలిచి దాన్ని కనిపెట్టేసామని తెలిస్తే షీ డోంట్ కమ్ నియర్. యూజువల్గా డాగ్స్ అయితే పిలవగానే దగ్గరికి వస్తాయి, క్యాట్స్ కదా వెరీ యాటిట్యూడ్ అనమాట, డోంట్ టచ్ మీ, ఐ క్వీన్ అని ఫీల్ అవుతుంటాయి. సి అలానే ఫీల్ అవుతుంది కదా, వెరీ యాటిట్యూడ్, మామూలుగా ఉండదు యాటిట్యూడ్, దీనికి ఇది క్యూటీ ఇది దీని పేరు. అలా బలవంతంగా దాన్ని కొంచెం ప్యాంపర్ చేసి పట్టుకొని వచ్చి, సమ్మర్ కదా కొంచెం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా, వెట్ క్లాత్తో దాని ఫేస్ని బాడీని మంచిగా క్లీన్ చేయాలి, లేదంటే అలా బాల్కనీలో తిరిగి డర్ట్ అంతా అవుతూ ఉంటుంది కదా. సో మరి మనం ఎత్తుకోవాలి అంటే అది కొంచెం నీట్గా ఉండాలి. సో అలా అది మాసిపోయినప్పుడంతా స్నానం చేపిస్తూ ఉంటాం. మాసిపోవడానికి అదేమన్నా క్లాత్ అంటే కాదు కదా, అది తెల్ల పిల్లి మాసిపోయిద్ది. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా బుజ్జిగారితో అలా ఆడుకుంటూ ఉంటాను అనమాట, చూడు తోకూపుతుంది. క్యాట్స్ ఆల్సో వెరీ లవబుల్. ఎవరికైనా నెగిటివ్ ఇంటెన్షన్ ఏమన్నా ఉంది క్యాట్స్ మీద అంటే ఐ డెఫినెట్లీ సేస్ డోంట్ అని. సీ హౌ క్యూట్ షీ ఇస్, దిస్ సో క్యూటీ, క్యూటీ పై, అది నా క్యూటీ పై. దిస్ నో దిస్ క్యాట్ ఈస్ సో బిగ్ యాక్చువల్లీ, అది బాడీ స్ట్రెచ్ చేస్తే ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ సీ హర్ టెయిల్ ఎలా ఊపుతుందో, అది మన నుంచి తప్పించుకొని వెళ్ళాలన్నప్పుడు కూడా అలానే తోకూపుతుంది అన్నమాట. అందుకే తోకూపేటప్పుడు రెండు రకాల లాంగ్వేజ్లు ఉంటాయి, వాటికి అవి అర్థం చేసుకునే మైండ్ సెట్ మనకు ఉండాలి. ఇప్పుడు ఇంకా చాలు, పారిపోయే టైం అయిందని చెప్పేసి తోకూపుతుంది. అది మనము అలా పనిచేసేటప్పుడు మధ్యలో ఇప్పుడు సడన్గా ఎందుకు డాన్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా, నాకు తెలీదు, నేను అలా డాన్స్ చేసేస్తుంటాను పనిచేసే మధ్యలో, పాటలు కూడా పాడేస్తుంటాను సడన్గా రకరకాలుగా చేస్తూ నాకు, అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఈ టైటిల్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. మా మమ్మీతో మాట్లాడుతున్నాను, కాఫీ పెడుతుంది పనమ్మాయికి ఈవినింగా మార్నింగా మార్నింగ్ అనుకుంటా. ఎస్, మా మమ్మీ రోజు తనతో పాటు పనమ్మాయికి కూడా కాఫీ పెట్టిస్తుంది. సో హియర్ యు గో వన్ మోర్ డే, నేను వెతుకుంటున్న న్యూట్రిలైట్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఐఎమ్ రియలీ వెరీ సారీ, హియర్ ఐఎమ్ నాట్ బ్రాండింగ్ ఫర్ ఎనీ వన్. నేనేం వాడతాను నా హెల్త్కి, బికాజ్ నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ హెల్త్ ప్రోడక్ట్స్ కానీ. సో ఫైనల్లీ నాకు ఇది చాలా నచ్చింది, సో ఆన్ అండ్ ఆఫ్ అలా యూస్ చేస్తూ ఉంటాను. సో దిస్ థింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ మై హెల్త్ రైట్ నౌ. సో అలా మళ్ళీ ఇంకో రోజు అయిపోయింది కదా. సో ఎన్నిసార్లు పిల్లికి ఫుడ్ పెడతామంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీడే మై డైలీ రొటీన్ అడిగారు కదా. సో న్యాచురల్లీ నేనేమేమి చేస్తూ ఉంటాను, సో కొన్ని అయితే నాకు షూట్ చేయడం కుదరలేదు, చాలా చాలా చేస్తూ ఉంటా. ఇంట్లో అయితే నాకైతే టైం సరిపోదు. అండ్ హియర్ ఎస్ సి కొరియర్స్, ఇన్ని కొరియర్స్ అనుకుంటున్నారా, ఐమ్ సెల్లింగ్ దాట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అన్నింటి నుంచి వచ్చాయి పోలేదని ప్రోడక్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ కొన్నా అంటే కాదు, ఆల్మోస్ట్ ఐ ఆర్డర్డ్ నియర్లీ 98 ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేశాను. సో ఎవ్రీడే మా సెక్యూరిటీ వీటన్నింటినీ రిసీవ్ చేసుకొని పంపిస్తూ ఉంటారు, ఒక్కోసారి పంపం టైర్డ్ అయిపోతూ ఉంటారు కూడా ఇన్ని ప్రోడక్ట్స్ రోజు 4-5. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వచ్చే కొరియర్స్ తగ్గిపోయాయి. అంటే ఇంట్లోకి నీడ్ఫుల్ ఐటమ్స్ మనకు చాలా ఉంటాయి కదా, మనం షాప్కి వెళ్ళి ఈ టైంలో తెచ్చుకోవడం ఇట్స్ నాట్ హెల్దీ కాబట్టి. సీ దిస్ వన్ ఈజ్ సో క్యూట్, చాలామంది అయితే కిడ్స్ టాయ్స్ వేసి పెట్టుకుంటారు. నేనైతే ఇది
లాండ్రీ బ్యాగ్గా యూజ్ చేద్దామని తీసుకున్నాను. అండ్ హియర్ యు గో, ఇది వంట చేసేటప్పుడు మా మమ్మీ కోసం అన్నమాట స్పూన్స్ పెట్టుకోవడానికి. ఎస్, దిస్ ఈజ్ అ వాల్ పేపర్, అది నా బెడ్రూమ్లో స్టిక్ చేశాను. నేను రూమ్ టూర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. వాట్ ఇస్ దాట్? అచ్చా, ఓకే, బెడ్ షీట్ అండ్ పిల్లో కవర్స్. మా మమ్మీకి బటన్స్ డిజైన్ అసలు నచ్చలేదంట, సో రిటర్న్ పెట్టేశాను. ఇందులో ఏముందబ్బా? మా మమ్మీకి కిచెన్ ఐటమ్స్, కిచెన్ జార్స్. ఎస్, గ్లాస్ది. ఐ థింక్ ఐ ఆర్డర్డ్ ఆన్ అమెజాన్. ఎస్, దట్ లుక్స్ రియలీ ప్రెటీ, చాలా బాగున్నాయి. నేను కిచెన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అఫ్ కోర్స్ క్వాలిటీ బాగాలేకపోతే మనకు రిటర్న్ ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి కదా. ఎస్, అలా అన్నీ ఓపెన్ చేసేసాను. దాన్ అలసిపోయాను కదా, గ్రీన్ టీ తాగుతున్నాను. హియర్ యు గో మై స్టూడియో రూమ్. మొత్తం సెటప్ అప్పుడే చూపించాను, ఎందుకంటే స్టూడియో రూమ్ టూర్ అనేసి కంప్లీట్గా నేను స్టూడియో రూమ్ దగ్గర చేస్తాను. ఒక కార్నర్ బ్లాక్ మాత్రమే ఇప్పుడు సెటప్ చేస్తున్నాను. మరి ఇవన్నీ ఆ రూమ్కి సంబంధించిన చాలా, అంటే నేను మీకు ఫ్యాషన్ స్టైలింగ్ ఎపిసోడ్స్ అన్నీ చేస్తానని చెప్పాను కదా, దానికి సంబంధించి నేను ఇంట్లోనే ఒక స్టూడియో సెటప్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన రూమ్ బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఒక చిన్న బ్లాక్ చూసేసి ఫిక్స్ అయిపోతే ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ వన్ కార్నర్, ఇంకా టూ మోర్ కార్నర్స్ ఉన్నాయి. వాటిని ఎలా నేను డెకరేట్ చేస్తానన్నది మీకు మై స్టూడియో రూమ్ టూర్ మేక్ ఓవర్ అని చెప్పేసి పెట్టేస్తాను. సో ఇది జస్ట్ ఊరికి సింపుల్గా అలా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ అవుట్పుట్. 90% అవుట్పుట్ అనుకోండి, 100% అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేస్తా. సీ మై క్యూటీ గారు, దీనికి ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపించింది అనుకో, యూనో వాట్, వాల్ క్లాక్లో ముళ్ళు ఉంటాయి కదా, అవి కదులుతూ ఉంటాయి. సీ ఆ సెకండ్స్ ముళ్ళు, అది టిక్ టిక్ అని సౌండ్ చేస్తే అది అది చూస్తుంది. అండ్ సీ నా రూమ్లో, నా రూమ్ అంతా మ్యాచ్ అయ్యేలాగా, సో ఎస్ నా రూమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, లిటిల్ క్రీమిష్ పీకాక్ గ్రీన్ కర్టన్స్ సెటప్ చేస్తా, రూమ్ టూ తర్వాత చేస్తా. సీ మళ్ళీ వచ్చేసాయి, ఇది ఇంకొక రోజు బోలేదని అమెజాన్ కొరియర్స్ వచ్చాయి. ఎస్, మా ఇంటికి రోజు వస్తూనే ఉంటాయి, తెచ్చే వాళ్ళని అలసిపోవాలి, ఆర్డర్ పెట్టే నేనైనా అలసిపోవాలి. అది నా మేకప్ రూమ్లో చైర్ అనమాట, వైట్ చైర్, క్యూట్గా ఉంది కదా. ఎస్, మేకప్ రూమ్ చైర్. నేను పెయింట్స్ వేద్దామని చెప్పేసి పెయింట్ రోల్స్ తెప్పించాను, దానికి సంబంధించినవి. ఇంకా ఏమున్నాయబ్బా? నేను కొంచెం ఫాస్టప్ చేసింటే వీడియోను బాగుండేది. ఎందుకు ఫాస్టప్ చేయలేదు? చేశారా? ఇంకా ఫాస్టప్ చేసింది తెలిసింది. ఓ యా, వాల్ షెల్ఫ్స్ ఎల్లో కలర్. ఎస్, ఇవి ఎక్కడ పెడదామబ్బా, స్టూడియో రూమ్ ఆర్ మమ్మీ రూమ్? ఎక్కడ ఒక చోట పెడదాంలే. ఇందులో ఏమున్నాయి? మా మమ్మీ కోసం ఆయిల్ బాటిల్స్ తెప్పించాను, ఈజీగా ఉంటుంది అని. ఎస్, ఈ వీడియోను కొంచెం ఫాస్టప్ చేసింటే నేను ఫాస్ట్గా చెప్పడానికి బాగుండదు. ఓ, వీడియో అయిపోయిందా? ఓకే, హియర్, ఓ ఈ వీడియో యాడ్ చేశారా? ఇందులో నాకు నేనే మాట్లాడుకుంటున్నా, ఈ కార్నర్లో ఇది పెడితే బాగుంటుంది, ఈ కార్నర్లో ఇది పెడితే బాగుంటుంది అని, లేదా మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లున్నాను. సో ఈ బ్లాక్లో వాల్ షెల్ఫ్స్ పెడదాము, ఈ బ్లాక్కి క్లాక్ పెడదాము, ఈ బ్లాక్లో మిర్రర్ పెడదాము, అలా అని చెప్పేసి. దాట్ వన్, అదే ఆ అడుతు పని చేస్తుంటే అని మళ్ళీ చైర్ని మోసుకెళ్ళిపోతున్నాను. బికాజ్ ఫస్ట్ చైర్ సెటప్ చేసేసాను, తర్వాత గుర్తొచ్చింది వాల్పేపర్ అంటించాలి. బికాజ్ వాల్పేపర్ అంటిస్తే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ కదా. సో ఆ వింగ్ చైర్కి ఒక బ్యూటీ వస్తుంది. సో ఆ బ్యూటీ యాడ్ అని అవ్వాలంటే దానికి కొంచెం కాంట్రాస్ట్గా ఉండే వాల్పేపర్ వేయాలి. అండ్ దాట్ ఈజ్ బ్లూ కలర్ చైర్ కాబట్టి దానికి మంచి ఎల్లో, అంటే ఇవి మన సన్ ఫ్లవర్స్ కాబట్టి ఇందులో లైట్ బ్లూ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ గివ్స్ యునో ఎన్హాన్స్మెంట్. సి, బ్లూ అండ్ సన్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో మీకు అనిపించవచ్చు ఏంటి మొత్తం ఫ్లోరల్గా ఉంది, అంత హెవీగా ఉందని. డోంట్ వరీ, చెప్పాను కదా ఇది ఓన్లీ 90% సెటప్, ఇవన్నీ తీసేస్తాను, ఆ హెవీ ఫ్లోరల్స్ అన్నీ రిమూవ్ చేస్తాను. హియర్ యు గో వన్ మోర్ ఐకియా స్టూల్. ఐకియాలో మనందరికీ బాగా తెలుసు అన్నీ సపరేట్గా ఇస్తారు, మనం ఇంటికి వచ్చిన తర్వాత మనమే ఫిట్ చేసుకోవాలి. సో నాకు చాలా ఇష్టం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్, అంటే కార్పెంటరీ వర్క్ కూడా ఇష్టం, పెయింటింగ్ వర్క్ కూడా ఇష్టం. సో నేను ఇంకా చాలా వాటికి పెయింట్స్ చేయాలి. సో పెయింట్స్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది.
ఈరోజు నేను పెయింటింగ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో స్టూడియో రూమ్ మేకోవర్కి చూపిస్తాను నేను మీకు. అలా స్టూల్ ఫిట్ చేశానమ్మా ఫైనల్గా. క్యూట్గా ఉంది ఆ స్టూల్. అఫ్కోర్స్ దట్స్ ఎ కిడ్స్ స్టూల్, నేను అలా వాడుకుంటున్నా. అలా ఒకరోజు రాత్రి అయిపోయింది, అమ్మ సమ్మర్ వచ్చింది, హెయిర్కి ఆయిల్ పెట్టుకోవట్లేదు అని. ఎస్, హెయిర్ కేర్ వీడియోలో అమ్మ చేసిన ఆ స్పెషల్ కోకోనట్ ఆయిల్ ఏంటి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఆయుర్వేదిక్ ఆయిల్, అమ్మ చాలా రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి వాటిని కాచి 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 తయారు చేసి పెట్టిందన్నమాట. అలా జిడ్డు మొహంతో ఆయిల్ మొహంతో వెళ్ళేసేసి ఇంకా మనం పడుకోవడానికి సిద్ధమైపోయాము. సో దిస్ ఈజ్ హౌ మై డైలీ రొటీన్ అండ్ హై దొంగలు. గుడ్ నైట్. వెళ్ళండి మీరు కూడా. హలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.